ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం మనం మార్కు సువార్త 7:24-30 చదువుకుందాము. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం రెండు విషయాలు నేర్చుకుందాము. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని బట్టి మనం ఇక్కడ ఒక చూసుకోవచ్చు. ఏంటంటే, ఆయన ఒక తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఒక ఇంట ప్రవేశించి ఎవరికి కనబరచదలుచుకోలేదు తనను. కానీ అక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. 24th verse చూసుకున్నట్లయితే ఆయన మరుగై ఉండలేకపోయాను. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, ఎంత కారు చీకటి ఉన్నను చిన్న వెలుగు ఉంటే ఆ వెలుగును మనం ఆ చీకటిలో కూడా చూడగలుగుతాము. ఎందుకంటే వెలుగు యొక్క ఆ లైట్, ఆ వెలుగు యొక్క పవర్ అంత ఉందన్నమాట. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చిన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనను తనను తాను మరుగై ఉండలేకపోయాను అని ఉంది. కాబట్టి మన జీవితాలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన మన మీద ప్రకాశించిన ఆ వెలుగుని మనము ఇతరులకు ప్రకాశించేటప్పుడు, అంటే ఇతరుల ముందుకు ఇతరుల కొరకు ప్రకాశించేటప్పుడు మనం కూడా మరుగై ఉండలేమన్నమాట. దేవుడు ప్రేమని ప్రకటింపకుండా ఉండలేము. కాబట్టి ఇక్కడ మరుగై ఉండలేకపోయాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెలుగుని మనం దాచిపెట్టాలని ప్రయత్నం చేయనివద్దు. చేసినా అది ఉండదు అన్నమాట. మనం నిజంగా మన జీవితంలో మనం మార్మన్స్ పొందుకున్నట్లయితే, దేవుని ఎందుకు కంప్లీట్ విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నట్లయితే మనం దాచిపెట్టి ఉంచలేమన్నమాట. మన విశ్వాస జీవితం తప్పకుండా ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. రెండో విషయము, అక్కడ ఒక స్త్రీ వస్తుంది. ఆమె కుమార్తె ఒక అపవిత్ర ఆత్మ ద్వారా పీడింపబడి తను బాధపడుతుంది. అయితే ఆ స్త్రీ వచ్చి బ్రతిమలాడుకుంటుంది, ప్రభు నా బిడ్డని స్వస్థపరచు అని చెప్పేసి. అయితే ప్రియులారా, ఒక ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఆమె గురించి విన్నది, విని ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆయన గురించి విని విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను బ్రతిమాలుకుంటుంది. ఏంటంటే, ప్రభు నా బిడ్డని స్వస్థపరచు అని చెప్పేసి. అయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, నేను పిల్లల కొరకు వచ్చాను కానీ పిల్లలకు రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్తాడు అనమాట 27th verse. అయితే ఆమె చెప్పిన ఆన్సర్ చాలా సంతోషంగా ఉంది. ఆమె ఏమంటుంది అంటే, నిజమే ప్రభు, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ప్రియులారా, నిజంగా అసలు ఆమె యొక్క దీనత్వాన్ని, ఆమె యొక్క ఆ మృదుత్వాన్ని, ఆమె మాట్లాడే తీరును బట్టి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, ఆమె ఎంత దీన మనసు కలిగి ఉంది. ఆమె మాట కూడా ఎంత మంచిగా ఆమె అక్కడ సిచ్యువేషన్ని అంటే ఆమె డీల్ చేయగలిగింది. నిజమే ప్రభు, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కను తినను కదా. ప్రియులారా, అటువంటి మృదువైన మాట మనం ఒక సామెతలలో చూసుకోవచ్చు. మృదువైన మాట కోపమును చల్లార్చును. కాబట్టి మన మాట తీరును బట్టి కూడా మనము అటువంటి ఎదుటి వాళ్ళ ఫేవర్ని పొందుకోగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ స్త్రీ ఆమె తన దీనత్వాన్ని బట్టి, ఆమెకున్న మంచి మనసును బట్టి దేవుని ఎదుట బ్రతిమలాడుకుంది. తర్వాత అనుకున్నట్లే ఆమె బిడ్డ స్వస్థ. అయితే ప్రియులారా, మన జీవితంలో ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు మన జీవితంలో. కాబట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము మన జీవితాలలో దాచిపెట్టలేమన్నమాట. మరుగై ఉండలేదు ఆ వెలుగు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రకటించే వారంగా ఉండాలి. రెండవదిగా, ఆ స్త్రీ ఎటువంటి మృదువత్వం కలిగి ఉందో అటువంటి మృదుత్వం కలిగి ఉండాలి.